మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. వర్షపాతం సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. ఎల్లంపల్లిలో ప్రస్తుతం నీటి మట్టం 139.90 అడుగులుగా ఉంది. అంటే మొత్తం 4.8 TMCల నీరు ఉందని ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే 1.5 TMC నీరు పెరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం ఆశించినంతగా వర్షాలు పడక ప్రాజెక్టులోకి తగినంత నీరు చేరడం లేదు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే కడెం ప్రాజెక్టు నిండి దాని నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి నీరు వచ్చి చేరేది. ఈ 7 వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో సాధారణ స్థాయికి కూడా నీరు చేరలేదు.